నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ బుల్టెల్. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ సంకల్పంకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సర్కార్ అడుగులు. బాపుఘాట్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. అసెంబ్లీలోని మహాత్ముడి విగ్రహానికి నేతల నివాళి. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధ్యం. యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న పవన్. లెహలో అతిపెద్ద జాతీయ పతాకం ఆవిష్కరణ. రాజ్ఘాట్లో బాపూజీ ప్రముఖులు నివాళులు. వివరాల్లోకి వెళితే క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెన్ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సంకల్పం సీడీలను ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి 4097 స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. 100 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా తడి పొడి ప్రమాదకరమైన వ్యర్థాల కోసం ఇంటింటికి 3 చెత్త డబ్బాలను పంపిణీ చేయనున్నారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల బిన్లను పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్బిన్లను ప్రజలకు అందించనున్నారు. రెండు వేల 24 ఎన్నికల్లో జనసేన గెలుపు తథ్యమని జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసమే మనమంతా తపిస్తున్నామని చెప్పారు. ధవళేశ్వరంలో 100,000 మందితో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని, 4,000కు పైగా వాహనాలను అడ్డుకున్నారని, జనసేనను చూసి ప్రభుత్వం ఎంత భయపడుతోందన్న దానికి ఇదే నిదర్శనమని అన్నారు. రాజకీయాల్లో అందరికీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంటుందని పవన్ చెప్పారు. సీఎం అని పదాలు అరవకండి అమ్మ, నేను అలసిపోయాను. నిజంగా చెప్తాను, ఎందుకు అలసిపోయాను కూడా చెప్తా. జరిగినప్పుడు అప్పుడు అరవండి, అప్పటి వరకు ఒక్క మాట సీఎం అని వినిపించకూడదు మీ నోళ్ళలో నుంచి. నాకు ఇష్టం, ఎందుకంటే మీరు సీఎం అవ్వాలి నేను అని మీ మనసులో దాచుకోండి, చెప్పకండి, చెయ్యండి, మాట్లాడదు. నాకు రాజకీయాలు సరదా కాదు, రాజకీయాలు నా వ్యాపారం కూడా కాదు. మిగతా రాజకీయ నాయకుల్లాగా నాకు బాధ్యత, నా ఏదో సరదాగా సినిమా యాక్ట్ అని అయిపోయాం కదా, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పాలిటిక్స్ అని రాలా. అసలు సినిమా యాక్టరే అవ్వాలని నేను కూడా అనుకోలే. 16-17 ఏళ్ళ వయసులో సామాజిక సమస్యల్ని చూస్తూ ఎదిగిన వాడిని నేను. నేను వచ్చి ఎందుకు రోడ్లకు శ్రమదానం చేయాలి? నాకే సరదా కాదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే మన సభలో కూడా చెప్పా, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా సాయంత్రం పడుకోబోయేదాకా మీరు గవర్నమెంట్కి ఏదో ఒక రూపంలో ట్యాక్సులు కడతానే ఉంటాం. ఆ ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి, వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళందరి భావన ఏంటంటే ఓటుకి 2,000 ఇచ్చేస్తాం, 1,500 ఇచ్చేస్తాం, 3,000 ఇస్తాం, అవసరమైతే 10,000 ఇస్తాం, కానీ మన మౌలిక వసతుల్ని మనం పట్టించుకోకపోతే ఇలాగే 126,000 కిలోమీటర్ల రోడ్లు, కనీసం 26,000 కాదు కదా 26 కిలోమీటర్ల కూడా ఒక గుంత కానీ ఒక బొంత కానీ లేకుండా ఉండదు మన దేశంలో. మన
భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు లంగర్ హౌస్ లోని బాపుఘాట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. మహాత్ముడికి నివాళులు అర్పించిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రులు మహమ్మద్ అలీ, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ ప్రోటెం చైర్మన్ భూపాలరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, తేరా చిన్నపరెడ్డి, విజయగౌడ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్లో మూడో విడతలో భాగంగా మరో 360 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆర్థిక మంత్రి హరీష్ రావు లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం పీఎన్జీ వంట గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ నగర్లో 360 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గృహప్రవేశాలు చేయించడం, పీఎన్జీ వంట గ్యాస్ సరఫరా ప్రారంభోత్సవం, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన 383,000 మందికి చీరలను పంపిణీ చేయ ఉన్నట్లు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ కౌన్సిల్ హాల్లో గందరగోళం సృష్టించారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. కౌన్సిల్ సమావేశంలో గుంటూరు నగర ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత అంశాలపై మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా బద్వేలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సత్యమణి సుధా బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్సీ గోవిందారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టాలీవుడ్ రూమర్స్ కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. యంగ్ హీరో నాగ చైతన్య సమంతల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ఇద్దరు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తమ డైవర్స్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారు. ఇద్దరం ఒకరికి ఒకరు దూరం ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సమంతతో సంప్రదింపుల తర్వాత ఇద్దరం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామని నాగ చైతన్య తన ట్వీట్ లో తెలిపారు. తమ కెరీర్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు దశాబ్ద కాలం పాటు తమ మధ్య స్నేహం కొనసాగిందని అదే తమ మధ్య బంధాన్ని బలపరిచినట్లు చైతన్య తెలిపారు. ఈ సమయంలో అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు మీడియా సహకరించాలని చైతు తన ట్వీట్లో కోరాడు. తమకు ప్రైవసీ ఇవ్వాలని వేడుకున్నాడు. సమంత కూడా తన ట్వీట్లో చైతుతో విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఖాదీతో తయారు చేసిన అతిపెద్ద జాతీయ పతాకాన్ని లడాక్లోని లెహ్లో ఎగరవేశారు. మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండాను ఆవిష్కరించారు. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఖాదీ నూలుతో తయారు చేసిన జెండా సుమారు 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల ఎత్తు ఉంది. ఆ జెండా సుమారు 1000 కిలోల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57వ ఇంజనీర్ రెజిమెంట్ ఆ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసింది. ఖాదీ జాతీయ పతాకావిష్కరణ సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ కుంద్ నార్వాణే కూడా ఉన్నారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఈ సందర్భంగా సెల్యూట్ చేశాయి.
राष्ट्रीय जल जीवन कोशन जल जीवन मिशन मोबाइल अप्लिकेशन प्रधान नरेंद्र मोदी आविष्कार करोना महमारी नेपथ्य में आये वीडियो कॉन्फ्रेंस द्वारा याप आविष्करण कार्यक्रम में पागर मोबाइल याप प्रारंभ मीडिया तो माला प्रधान जल जीवन मिशन अने पूर्ति ग्रमा ग्रामा महिला उद्यम व्याख्या मूवेंट पब्लिक पार्टिसिपेशन दी प्रधान आधार जल जीवन मिशन उद्देश्य केवल प्रजाक नीति सौकर्या कल का इद विकेंद्रीकरण उद्यम मोदी चपार साथियों मैंने पहले भी कहा है कि पानी का उपयोग हमें प्रसाद की तरह करना चाहिए लेकिन कुछ लोग पानी को प्रसाद नहीं बहुत ही सहज सुलभ मानकर उसे बर्बाद करते हैं वो पानी का मूल्य ही नहीं समझते पानी का मूल्य वो समझता है जो पानी के अभाव में जीता है वही जानता है एक एक बूंद पानी जुटाने में कितनी मेहनत करनी पड़ती है मैं देश के हर उस नागरिक से कहूंगा जो पानी की प्रचुरता में रहते हैं मेरा उनसे आग्रह है कि आपको पानी बचाने के ज्यादा प्रयास करने चाहिए और निश्चित तौर पर इसके लिए लोगों को अपनी आदतें भी बदलनी होगी हमने देखा है कई जगह नल से पानी गिरता रहता है लोग परवाह नहीं करते कई लोग तो मैंने ऐसे देखे हैं जो रात में नल खुला छोड़कर उसके नीचे बाल्टी उलटकर रख देते हैं सुबह जब पानी आता है बाल्टी पर गिरता है तो उसकी आवाज उनके लिए मॉर्निंग अलार्म का काम करती है वो ये भूल जाते हैं कि दुनिया भर में पानी की स्थिति कितनी अलार्मिंग होती जा रही है मैं मन की बात में भी अक्सर ऐसे महानुभावों का जिक्र करता हूं जिन्होंने जल संरक्षण और जल संचयन को अपने जीवन का सबसे बड़ा मिशन बनाया हुआ है ऐसे लोगों से भी सीखा जाना चाहिए प्रेरणा लेनी चाहिए देश के अलग अलग कोनों में अलग अलग प्रयोग होते हैं उसकी जानकारी हमें अपने गांव में काम आ सकती है आज इस कार्यक्रम से जुड़ी देश भर की ग्राम पंचायतों से भी मेरा आग्रह है गांव में पानी के स्रोतों की सुरक्षा और स्वच्छता के लिए जी जान से काम करें बारिश के पानी को बचा रखकर घर में उपयोग से निकले पानी का खेती में इस्तेमाल करके कम पानी वाली फसलों को बढ़ावा देकर ही हम अपने लक्ष्यों को हासिल कर सकते हैं साथियों मैंने पहले तूर्पु लडाख लोनी नियंत्रण रेख वद्द इंडिया तन कोत्त आयुधानी मोहरिंचिंदि चैना सरिहद्दुलो उन्न लाइन आफ् एक्टिवल कंट्रोल वद्द तोलिसारि K9 वज्र होविजार गनुलनु इंडियन आर्मी एक्कुपेट्टिंदि K9 वज्र गन सुमारु 50 किलोमीटर्ल दूरंलो उन्न शत्रु टार्गेट्लनु ध्वंसं चेस्तुंदि K9 वज्र हेविजार कु चेंदिन रेजिमेंट मొత్తాన్ని లడాఖ్ లో మోహరించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తెలిపారు K9 వజ్ర ఆయుధాలు హై ఆల్టిట్యూడ్ ఏరియాలను పని చేస్తాయని చెప్పారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం స్వచ్ఛ సంకల్పంకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ని లక్ష్యంగా సర్కార్ అడుగులు బాపుఘాట్ లో గణంగా గాంధీ జయంతి వేడుకలు అసెంబ్లీలోని మహాత్ముడి విగ్రహానికి నేతల నివాళి
వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం తధ్యం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న పవన్ లెహలో అతిపెద్ద జాతీయ పతాకం ఆవిష్కరణ రాజ్ఘాట్లో బాపూజీకి ప్రముఖులు నివాళులు ఈవి బుల్టిన్ బ్రేడ్స్ మరిన బ్రేడ్స్ తో మరో బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏమంటివి తెలుగు న్యూస్.